సో ఈ పోలీసులు ఈ డిఎస్పీలు ఎస్పీలు ఇలాంటి మఫ్టీలో వస్తే ప్రాబ్లం ఉండదు, ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి. మరి ముఖ్యంగా సినిమా వాళ్ళు మఫ్టీలో రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా, అక్కడ కోడిపందాల కన్నా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు, ఎలా అదుపు చేస్తారు? సీక్రెట్గా వస్తారండి. ఏం అదుపు చేయటం అనేది, ఏదో ఫేస్ మాస్క్ ఏదో పెట్టుకుని నీట్గా చోటు కూర్చుని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, మరి మాకు నిజంగా మాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. మరి ప్రభాస్ పక్కనే కదా ఇష్టం, కానీ మేము ఆయన కేకేద్దామని ఉంది మాకు. ఒక్కసారన్నా ఆయన వచ్చి మా ఫంక్షన్లో భోగిమంటన్నా వెలిగించి ఒక్క నిమిషం కోడిపందం చూసి వెళ్తే బాగుంటుందని నేను ఎప్పటి నుంచో ఆశ నాకు. అసలు రాలేదు ఎంతవరకు అంటే పండగలకు వస్తుంటాడు కదానే ఆయన ఊరు వస్తారు, కానీ మాకు ఆయన వచ్చి ఏమవుతుందా అనే అలజడి ఎక్కువైపోతాను. భయం వేస్తుంది, భయం వేస్తుంది అసలు ఆయన వస్తుంది. ఇంకా అంటే ప్రభాస్ అంటే ఇంకా విపరీతమైన ఇంకా అక్కడ అందరికీ ఇష్టం. అందులో మా జిల్లా మా ఊరికి ఆ ఊరికి ఒక 2 కిలోమీటర్స్. ఓకే, ప్రభాసాలూరుకి ప్రభాసాలూరు మా ఊరు 2 కిలోమీటర్స్. బంధువు అవుతారా మీకేమన్నా? బంధువు ఏం కాదండి, నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి. కృష్ణరాజు దగ్గర నేను కృష్ణరాజు దగ్గర పెరిగినవాడిని. మీరు కూడా ఆయన ఎంపీగా ఉండగా మినిస్టర్గా ఉండగా నేను ఆయన కూడానే ఉండేవాడిని. అలా ప్రభాస్ గారు తెలుసు. ప్రభాస్ గారు మేము ఫస్ట్ టైం భీమవరం, అసలు ప్రభాస్ గారు యాక్షన్ మొదలుపెట్టింది ఫస్ట్ టైం భీమవరం తీసుకెళ్ళింది మేమే. సరదాగా రండి ప్లీజ్ అని అంటే రిక్వెస్ట్ మీద తీసుకెళ్ళాం. అలా మాకు బాగా ర్యాప్ ఉంది. ఈ మధ్యన మనం ఆయన అయిపోయిన తర్వాత మనమే అటాచ్ అంటే ఎప్పుడైనా కనపడితే హాయ్ అంటాం తప్ప. చాలా మంచి వ్యక్తి, ఆయన వస్తే మాకు ఆనందం. కానీ ఆయన వస్తే ఏమవుతుందో తెలియదు. ప్రభాస్ గారు వస్తే ఫంక్షన్ చేయలేరేమో? ఏమీ చేయలేము అంటే చేయలేమంటే ఇంకా అలా జనం మా కంట్రోల్లో ఉంటారు. ఇప్పటి వరకు మేము 2008 నుంచి చేస్తున్నాం, మా కంట్రోల్లో ఉంటుంది. ఆయన వస్తే కంట్రోల్ ఏమవుతుందా, ఎంతమంది మేము పోలీసులు మాకు పెట్టాలి ఏంటి? పోలీసులు ఏమో అక్కడ రావడానికి ఉండదు. ఎలా వస్తుంది ఉండదు సార్ పోలీసు డ్రెస్లో? డ్రెస్లో ఎలా వస్తారని రారు, రానప్పుడు ఎలాగ రాకూడదు అనే రిస్ట్రిక్షనా లేకపోతే మీరు రానివ్వరా? సార్ మేము రానివ్వబట్టే ఉంటాం సార్. వాళ్ళు రానివ్వకుండా ఎలా ఉంటుంది? రాదు ఇంకా అంటే మఫ్టీలు. ఇప్పుడు పోలీసు వస్తే అది అన్అఫీషియల్ ప్రోగ్రామ్, కరెక్ట్ కాదు కదా. 4 రోజులు గవర్నమెంట్ ప్రజల సంతోషానికి గవర్నమెంట్ కాదందో. ఓకే సరే, ఇంకా అవన్నీ మీరు పోలీసు పరంగా కేసులు గీసులు అన్నీ మామూలే, అవన్నీ మామూలే మళ్ళీ. అందుకే అఫీషియల్గా ఆ 4 రోజులు ఇమ్మని అడిగేది మేము. ఈ కేసులు ఈ ఇబ్బందులు మేము చాలా పడతాం. అసలు మాకు 20 డేస్ నుంచి మాకున్న ఇబ్బంది ఎవరికి ఉండదు. ఓకే, మేము ఆ రోజున సంతోషంగా అందరూ సంతోషంగా ఉంటారు, కానీ మేమైతే లోపల సంతోషంగా ఉండలేం. మాకన్నీ మా మీద కేసులే, అన్నీ పెడతారు. పోలీస్ స్టేషన్ రమ్మంటారు, ఈ అంటారు అవి అంటారు. బట్ ప్రభాస్కి రావాలని ఇంట్రెస్ట్ ఎక్కువే అక్కడికి. 100% ఉంటుందండి. మీరు అన్నట్లుగానే ఏదో ఒక గీరు కంపల్సరీ తీసుకొద్దామని ఉందండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు, ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంటర్నేషనల్ స్టార్ అయినా ఏమైనా మా ఊరే కదా. సూపర్, అంతే కదా. ఒక్క సంవత్సరం తీసుకొచ్చి చూసారు కదా చిన్నప్పటి నుంచి ప్రభాస్ని మీరు దగ్గర ఉండి, ఇన్ ద సెన్స్ కృష్ణరాజు గారి దగ్గర నుంచి. గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆ ఇంట్లో చూసేవాడిని, బాగా ఎక్కువ చూసేవాడిని. ఎలా ఉండేవాళ్ళు ప్రభాస్ గారు? అసలు చాలా మంచిది. ఇంకంత మొహమాట నేను ఇప్పటి వరకు చూడలేదు సినీ ఇండస్ట్రీలో. నాకు అందరూ తెలిసాను ఇంచుమించు, అంటే పెద్దవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ బాగా పరిచయం. కానీ అంత మంచి వ్యక్తి, అంత మొహమాటం ఉన్న వ్యక్తి నేను ఇప్పటివరకు చూడలేదు. ప్రతి విషయంలో మొహమాటమేనా? ప్రతి విషయంలో మొహమాటం. ఇక్కడ ఫిష్ ఉంది తినండి అన్న మొహమాటమేనా? దాని ఇక్కడ ఆయన పెడతారు తప్ప మనం పెట్టమంటే అలాగేనండి అంటారు సేమ్. ఓకే, అంటే మా పద్ధతులన్నీ ఆయనకి తెలుసు. ఎవడైనా షూటింగ్కి వెళ్తే 100% భోజనం చేసేయాలని అంటారు. ఆయన కూడా పక్కన కూర్చుంటారు. అంత పెద్ద స్టార్ అయిపోయాను కదా అని ఫీలింగ్ ఆయనలో ఇప్పుడు వరకు నేను చూడలేదు. ఓకే, ఇప్పుడు పాన్ ఇండియా అయినా సరే నేను ఇప్పటికీ ఆయన ఏ మనుషులతో ఎలా ఉంటారు నాకు అన్ని అబ్జర్వేషన్ తెలిసింది. ఓకే, సేమ్ అలాగే ఉంటారు. అలా ఫుడ్ పెట్టడం అందరికి అన్నీ. ఇప్పుడు ఎవరికైనా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం బిల్డప్ పెరుగుతుంది, బిల్డప్ పెరుగుతుంది. ఆ బిల్డప్ ఫస్ట్ రోజున ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. అసలు ఇంతవరకు మార్పు లేదు, ఇంకా తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. అంతే అంతే, ఇంకా లో ప్రొఫైల్లోనే ఉంటారు ఆయన. ఏంటో అదే మా దాంట్లో అది ఒక అలవాటు. అందులో ప్రభాస్ చాలా, అసలు ఇంక మీరు ఎవరు మీరు ఎప్పుడు అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, ఆయన్ని ఆ టైప్లో ఇంకా అసలు ఇంకొకరు రారండి. ఓకే, సో చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారిని చూస్తున్నారు, ఆయన ఇంట్లో ఉన్నారు కాబట్టి, ఆయన పక్కన ఊరే కాబట్టి అడుగుతున్నాను. ప్రభాస్ గారు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ తాతగారు, వాళ్ళ జయజనాయన్ గారు అండ్ వాళ్ళ జయజనాయన్ గారు తాతల వంశం అంతా రాజులు, అక్కడ వాళ్ళే పరిపాలించేవాళ్ళు.
కొన్ని వేల ఎకరాలు ఉంది ఆ చుట్టుపక్కల వాళ్ళకి, ఒక ఒక కోట కూడా ఉంది, రాజకోట అంటే నిజమా అది? మొగల్తూరు కోట అంటే పెద్ద ఫేమస్. మొగల్తూరు కోట, మొగల్తూరు కోట ఇప్పటికీ అంటే ఇప్పుడు కోట అంటే ఆ గోడలే ఉన్నాయి అంటే ఎప్పుడో కదండి ఇవన్నీ. ఇప్పుడు అన్నీ మొత్తం మొగల్తూరు సంస్థానం అంతా వాళ్ళదే. మొగల్తూరు సంస్థానం అంతా మొత్తం అంతా వాళ్ళదే, వాళ్ళ తాతలదే. చాలా పెద్దదండి అది, అన్ని కోటల్లోని కూడా మొగల్తూరు కోట కూడా చాలా పెద్దది. ఏ కోట? మొగల్తూరు. మొగల్తూరు కోట. ఆ కోటకు రాజు వాళ్ళు అంటే వాళ్ళ తాతలు. వాళ్ళ తాతలు వాళ్ళు అంటే ఈ ఒక రెండు మూడు తరాల వాళ్ళు మాకు తెలుసు, అంతకు ముందు వాళ్ళు తెలియదు కానీ రెండు మూడు తరాల వాళ్ళు మాకు తెలుసు. మా తాతలు అందరూ అక్కడికి పరిచయం ఉండు. తర్వాత రాను కోటలన్నీ పడిపోయి మామూలు స్టేజ్కి వచ్చేసింది. కోటల బీటలు మాత్రం మిగిలిపోయాయి. ఇప్పటికీ కొన్ని కొన్ని ఉన్నాయండి, ఈ గుర్రబళ్ళు అని అయ్యని ఇవన్నీ కొన్ని ఉన్నాయి. మన బాహుబలిలో ప్రభాస్ని ఎలా చూసామో ప్రభాస్ రియల్ లైఫ్ అదే. ఒరిజినల్గా వాళ్ళ తాతలు అందరూ అదే, వాళ్ళ తాతలు అదే అదే. సో వాళ్ళకి పెట్టే గుణం కూడా ఎక్కువ అలా తరుక్కుంటూ వచ్చేసింది అక్కడ సంస్థానంలో. ఆస్తులు కూడా అంతే నిజంగా. వాళ్ళ ఫాదర్ కూడా సూర్యనారాయణ రాజు గారు అలాగే ఉండేవారు. ఎవరికైనా ఉన్న మాకున్నా లేకపోయినా పెట్టేటమే, వాళ్ళకున్న కల్చర్ అది. అది వాళ్ళ ఎదరోడు హ్యాపీగా ఉండాలి, మన ఇంటికి వచ్చినోడు హ్యాపీగా వెళ్ళాలి అన్న కల్చర్. ఇప్పటికి ఒక 5,000 ఎకరాలు ఇంకా ఉంది అక్కడ అంటుంటారు నిజమా వాళ్ళది? ఎంత ఉందో తెలియదు కానీ బాగుంది. కానీ వాళ్ళంతా ఉమ్మడాస్తుండే అన్ని, కృష్ణరాజు గారు సూర్యనారాయణ రాజు గారు వీళ్ళందరికీ కూడా ఉమ్మడాస్తున్నాయి, ఉంటుంది బాగుంటుంది. సో మీ డ్రీమ్ అయితే ఒక్కసారి తీసుకెళ్ళాలి ఆయన్ని ఒకసారి కోడి పందాల దగ్గర. ఇప్పుడు వరకు అడగలేదండి, అడుగుదామని ఉంది. అడిగితే వస్తారు కూడా 100% వస్తారు. మీరు అడగట్లేదని ఆయన ఫీల్ అవుతున్నారని చూడండి అన్నారు ఒకసారి. ఆయన గురించి ఒక్క విషయం చెప్తానండి. మా కజిన్కి 20 ఇయర్స్, మా కజిన్ కొడుకు బసవతారకం హాస్పిటల్లో చూపిస్తున్నాం. ఆడికి ఏమైందో తెలియదు, పడిపోయాడు. చదువుకుంటుంటే పడిపోతే ఆడికి క్యాన్సర్, 10 రోజుల్లో చచ్చిపోతాడన్నారు. ఊరినే ఇలా తిరిగి మనిషి 10 రోజుల్లో చచ్చిపోతాడన్నారు. ఆడు ఏమి చిన్న ప్రభాస్ షూటింగ్ తీసుకెళ్ళండి నన్ను అని అడిగాడు. ఏది హాస్పిటల్లో ఉండగానే తీసుకెళ్తానరా, నీకు తగ్గిపోయిన తర్వాత ఎట్టి బస్సులని తీసుకెళ్తానమ్మా అన్నాను. అంటే ప్రభాస్ దగ్గర ఉన్న క్వార్టర్ ఇప్పుడు మారిపోయింది. ఇదివరకైతే డైరెక్ట్ యాక్సెస్ ఉండేది, మారిపోయేటప్పటికి 2 రోజులు వెళ్తే నేను వేరే వాళ్ళ చేత మాట్లాడించాను. డైరెక్ట్గా నేను మాట్లాడలేదు, మాట్లాడించి ఒకసారి షూటింగ్ వస్తా ఉన్నాయని అన్నాను. కానీ ఈలోపు ఆ బాబుకి సీరియస్ అయ్యి ఇంకో 4 గంటల్లో చచ్చిపోతాడు అన్నారు. మా అందరికీ ఇంకా అది అడిగిన కోరిక కూడా తీర్చలేకపోయామని ఒక బాధ వేసి మళ్ళీ ఫోన్ చేశాం. షూటింగ్ జరుగుతుందండి ఇక్కడ గండిపేట అవతల, ఎక్కడో షూటింగ్ జరుగుతారు. అప్పుడు కౌరు తెలిసిందండి ఆయనకి, ఇలా కాశీ చెప్పారు వాళ్ళ కజిన్ ఎలాగని. షూటింగ్ ఎలా ఉండగల ఆపి ఫోన్ చేశారు. ఎందుకు నాకు చెప్పలేదు మీరు అంటే చెప్పానండి, మీకు కాంటాక్ట్ అవ్వలేదంటే సరే వస్తున్నాను నేను ఇప్పుడు. షూటింగ్ ఆపేసి వచ్చి బసవతారం హాస్పిటల్కి వచ్చి నేను ఏం తేవాలి కాశీ అన్నారు. ఏం తెచ్చినా పర్వాలేదండి, ఇంకా 1 గంటలో 2 గంటలో చచ్చిపోతాడని అన్నాను. అయ్యి బాబు అని చెప్పి ఆ షూటింగ్ డ్రెస్లోనే వచ్చి షూటింగ్ మేకప్లోనే వచ్చి వాడి దగ్గర గంట కూర్చున్నాను. అప్పటికి పెద్ద స్టార్ ప్రభాస్. గంట కూర్చుని ఒక క్యాన్సర్ పేషెంట్కి ముద్దు పెట్టాడని నా దగ్గర ఇప్పటికీ వీడియో ఉంది, నేను జీవితంలో మర్చిపోలేను. అటువంటి స్టార్ ఇంకా ఎప్పుడు మనకు దొరకడో అంత, ఒక గంట అలా కూర్చున్నాడు ఆయన. 2 గంటల్లో చచ్చిపోతానన్న వ్యక్తి 20 రోజులు బతికాడు. ఇది ఓన్లీ ప్రభాస్ వస్తం వల్ల బతికాడు. అంటే లైఫ్ బతకలేకపోయాడు తప్ప 20 డేస్ ఆడు ఆనందాన్ని మేము తట్టుకోలేకపోయాం. ఆడు ఫ్రెండ్స్కి చెప్పుకోవటం అన్నీ తర్వాత ఆడు ఫ్రెండ్స్ మన్నాడు మళ్ళీ షూటింగ్కి వెళ్ళారు. షూటింగ్ వెళ్తే ప్రభాస్ అడిగారు ఎలా ఉన్నారు అబ్బాయి, బాగా నాకు మళ్ళీ ఫోన్ చేశారు. అబ్బాయి ఎప్పుడు రమ్మని మళ్ళీ వస్తాను కాసి చెప్పండి అన్నాడు. అప్పుడు అన్నాడు, మీ అన్నయ్య నన్ను ఎప్పుడు వెంపకేకేయట్లేదు, లేకపోతే వద్దు నేను 100% వద్దును, మీ అన్నయ్య నన్ను ఎప్పుడు రమ్మని లేదు అన్నాడు ఆ అబ్బాయితోటి. ఓకే అంత ఇంకా 1 గంట 1.5 గంటన్నర అలా కూర్చుని నేను వెళ్ళిపోమన్నాను తప్ప ఆయన వెళ్తానని అనలేదు. లైఫ్లో ఇంకంతకన్నా అంటే అబ్బాయిని బతికించలేం కానండి, అబ్బాయి ఆనందాన్ని నేను చూశాను 10 రోజులు. ఇంకా ఏక మెసేజ్లు పెట్టుకుని వీడియో పెంపుకుని 10 రోజులు బతికాడు సార్. రియల్గా జరిగింది. ఎవరు వస్తారండి అంత పెద్ద స్టార్ అయ్యి? స్టార్ అయ్యింది ఆ అబ్బాయి ఏం తెలియదు, కేవలం నేను తెలుసు ఆ అబ్బాయి ఇలా జరిగిందని అంటే వచ్చారు. అంత పెద్ద స్టార్ అయ్యింది. 1 గంట షూటింగ్ ఆపేసి వచ్చేసి మేము తీసుకెళ్దాం అనుకున్నాం అబ్బాయిని, తీసుకెళ్ళి ఛాన్స్ లేదండి.
నిజంగా ఉంటాడేమో పది రోజులు వెంటిలేటర్ మీద డాక్టర్లు చడంకా అన్నారు. డాక్టర్లు అందరూ అన్నారు ఓన్లీ ప్రభాస్ వస్తాం వాళ్ళు బతికాయండి పది రోజులు. మేము 2 అవర్స్ టైం చెప్పాం మీకు, మ్యాక్సిమం 3 అవర్స్ అనుకున్నాం, ఈ 10 రోజులు అందుకే బతికాడు అన్నారు. నిజంగా అంతే, సినిమాల్లో చెప్తారు కదా, అలా కాకుండా లైవ్లో చూశాను నేను. నిజంగా చాలా గ్రేట్ అండి. ఇస్ రెబల్ స్టార్ అంతేనండి. ఆయన ఆయన మంచితనాన్ని నేను ఇంతవరకు ఎవరిని చూడలేదండి. అసలు మేము ఎందుకు పనికిరాం ఆయన ముందు. నేను ఎప్పుడూ ఆయన గురించి అసలు ఎక్కడా చెప్పలేదు, నాకు ఆయన గురించి తెలుసు బాగా, అలా కామ్గా ఉంటాను. మళ్ళీ మీ స్నేహం ఎప్పుడులాగే? ఇప్పుడు స్నేహానికి ఏముంది సార్, ఎప్పుడు కనపడినా అంత స్టార్ మనల్ని పలకరించాడంటేనే గ్రేట్. ప్రభాస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా? చాలా ఇష్టం అండి. మాకు మా చిన్నప్పుడు మేము చాలా పిచ్చగా ఉండేవాళ్ళం. భీమవరంలో రాజమౌళి గారికి ఫోన్ చేసి ర్యాలీ పెడతానికి ఏనుగులు కాడి నుంచి గుర్రాలు కాడి నుంచి అన్నీ తెప్పించుకున్నాం. మాకు ర్యాలీ జరగనివ్వలేదు అనుకోండి, ర్యాలీకి ఇంచుమించు 5,000 మంది 6,000 మంది వచ్చారు. అంటే ర్యాలీ కంట్రోల్ తప్పుందని పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు బాహుబలి ఫస్ట్కి. తర్వాత ఇంకా వదిలేసాం. కాశీ గారు అంటే ఆ మాత్రం ఉంటుంది ఐడియా. అలా ఏదో ఎవరో ఒకరు అలా మంచి తరమే సరదాగా వెళ్తాం సార్. మేము మాకేమీ వేరే ఆశలు లేవు, ఏమీ లేవు. మీది మీది పోగొట్టుకోవటమే ఎక్కువ, ముఖ్యంగా రాజులు. ఏదో మేము కొద్ది సంపాదించుకుంటాం, సంపాదించిన దాంట్లో కొద్దిగా పెడతాం. మాకు మెయిన్ ఏంటంటే కొంతమంది ఇంట్లో రిజిస్ట్రేషన్ ఉంటాయి, మా వైఫ్ కానీ మా పిల్లలు కానీ నన్ను ఏమంటారు, హ్యాపీ డాడీ అంటారు. ఎందుకు వచ్చి పెడతామని అడగరు, ఏంటి ఇది అని అడగరు. హ్యాపీగా వెళ్తాను, ఏమంటే రేపు ఏమవుతుందో తెలియదు, ఈరోజు వరకు హ్యాపీ అలాగే బతుకుతాను.